హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మైండ్ కేచ్ ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక చర్చి ఫాదర్ చర్చ్ లోకి వెళ్తాడు వెళ్లిన తర్వాత చర్చి లోపల చూసేదో భయపడిపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు దాంతో చాలా మంది పోలీసులు వస్తారు ఆ పోలీసులు ఒక పోలీస్ ఆఫీసరే మన కథలో హీరో హీరో ఏంటంటే డైరెక్ట్ గా చర్చి లోపలికి వెళ్ళి చూస్తే తాను కూడా షాక్ అయిపోతాడు బేసికల్ గా ఎవడో సీరియల్ కిల్లర్ గాడు ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేసి ఆ అమ్మాయికి ఏం జిల్లా వేసి కట్టేశాడు అనమాట దాంతో వీళ్ళందరూ షాక్ అయిపోతారు అంతేకాకుండా మన కథలో హీరోయిన్ కూడా పోలీస్ ఆఫీసరే తాను కూడా ఆ సెవెన్ దగ్గర ఏదైనా దొరుకుతాయి అని చెప్పేసి తాను వెతుకుతూ ఉంటుంది కానీ ఇటువంటి క్లూ కనిపించదు అదే సమయంలో మన కథలో హీరో ఏంటంటే ఆ అమ్మాయి సెవెన్ దగ్గరకు వస్తాడు వచ్చిన తర్వాత కాళ్ళు చూసి షాక్ అయిపోతాడు ఆ కాళ్ళకి సేగనే ఒక మొక్క ఉంటుంది అనమాట ఆ మొక్క వీర్లని తన కాళ్ళు కట్టేసి ఉంటాడు బేసికల్ గా ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే ఒక సీరియల్ కిల్లర్ గాడు వరుసగా ఆరు హత్య చేశాడనమాట వాడిని పోలీసులు పట్టుకుని ఇప్పుడు శిక్ష వేయడానికి అని చెప్పేసి జైలు తలంచారు కాకపోతే లోపల ఉన్న ఆ సీరియల్ కిల్లర్ గాని ఫాలో అవుతూ బయట ఇంకో సీరియల్ కిల్లర్ గాడు హత్యలు చేస్తున్నాడు అనమాట హీరో అది చూసి షాక్ అయిపోతాడు ఆ మరుసటి రోజు పోలీసులు అందరు మీటింగ్ చేస్తారనమాట అందులో ఒక అధికారి ఏమంటాడంటే ఇంతకు ముందు ఇలాగే వరుసగా ఆరు హత్యలు చేసిన ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు కాకపోతే వాడేంటంటే కేవలం వేసేలు మాత్రం చంపి వాళ్ళ కాలకి సేజన్ ఈ మొక్కను కట్టేవాడు వాడిని మనం ఎలాగో అరెస్ట్ చేసి పట్టుకున్నాం కాకపోతే వాడిని ఫాలో అవుతూ ఇంకో సీరియల్ కిల్లర్ గాడు బయట పోగయ్యాడు వాడిని ఎలాగైనా మనం పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు కట్ చేస్తే మరుసటి రోజు సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఒక హత్య జరుగుతుంది అది కూడా ఒక అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయికి మళ్ళీ ఎంజిల్లా వేషం వేసి ఆ అమ్మాయిని ఒక ట్రైన్ కట్టేస్తాడనమాట బయట ఉన్న సీరియల్ కిల్లర్ ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులకి ఎటువంటి ఎవిడెన్స్ దొరకదు తనతో బయట ఉన్న సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడం చాలా అయిపోతుంది ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వాళ్ళ పై అధికారిని మీట్ అవుతారు హీరోయిన్ ఆ పై అధికారితో ఏమంటుందంటే బయట ఉన్న సీరియల్ కిల్లర్ ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా లోపల ఉన్న సీరియల్ కిల్లర్ తో మాట్లాడాలి అతనితో మాట్లాడితే గానీ బయట ఉన్న వీడిని పట్టుకోలేమని చెప్పి అంటే హీరో కోపం వస్తుంది కానీ హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే సరే అమ్మాయి అడుగుతుంది కదా వెళ్లి మాట్లాడని అని చెప్పంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి జైలు ఉన్న సీరియల్ కిల్లర్ దగ్గరికి బయలుదేరతాడు అలా వెళ్లేటప్పుడు హీరో ఏంటంటే ఆ లోపల ఉన్న సీరియల్ కిల్లర్ అని తిడుతూ ఉంటాడు అప్పుడు హీరోయిన్ అడుగుతుంది ఎందుకు అతను తిడతావు అనంటే ఎందుకు నీకు ఇష్టం లేదని చెప్పి పంటటంతో అప్పుడు హీరో ఒక విషయం చెప్తాడు బేసికల్ గా వాడు ఆరు హత్యలు చేశాడని చెప్పి అందరూ తెలుసు కానీ వాడు మొత్తం ఏడు హత్యలు చేశాడు ఒక రోజు నేను నా ఫ్రెండ్ కలిసి వన్ అరెస్ట్ చేసి జైలు తీసుకొస్తున్న ప్రాసెస్ లో సడన్ గా కారు మధ్యలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత మా ముగ్గురికి ఏం కాలేదు కానీ ఆ జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ గాడు నా ఫ్రెండ్ బ్రెయిన్ ని వాష్ చేసి వాడిని వాడే చంపుకునేలాగా పెట్రోల్ మీద పోసుకొని తగలబెట్టుకుని చచ్చి పేలా చేశాడు బట్ ఆ విషయం ఎవరికి తెలియదని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి సైకాటిక్ హాస్పిటల్కి వెళ్తారనమాట బేసికల్ గా జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ గాని సైకాటిక్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ లోపల ఉన్న కిల్లర్ కానీ మీట్ అవుతుంది వాడేంటే నువ్వు ఎందుకు వచ్చావు నాకు బాగా తెలుసు బయట ఉన్న సీరియల్ కిల్లర్ గాని పట్టుకోవాలనే కదా అని చెప్పి అంటే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది వీడికి ఇలా తెలిసిందని చెప్పేసి ఆ తర్వాత ఆ లోపల ఉన్న కిల్లర్ ఏమంటాడంటే నేను నీకు ఈ కేసులో హెల్ప్ చేయాలంటే నాకు ఒక శిక్ష రద్దు చేయాలి జీవితాంతం ఇదే జీవిలో బతికేలా చేయాలని చెప్పి సరే నేను పై అధికారులతో మాట్లాడతానని చెప్పేసి హీరోయిన్ అంటుంది ఆ తర్వాత బయట ఉన్న సీరియల్ కిల్లర్ గాడు అమ్మాయిని ఎలా చంపుతున్నాడు అని చెప్పేసి ఒక ఫోటో చూపిస్తుంది అనమాట దాంతో లోపల ఉన్న సీరియల్ కిల్లర్ కిల్లర్గా ఏంటంటే ఓకే మొత్తానికి నా ఫ్యాన్ అనుకుంటా బాగానే హత్యలు చేస్తాడని చెప్పి అంటాడు కాకపోతే ఒక ఫోటో చూపిస్తే నేను వాడు ఎవడో కనిపెట్టలేను గానీ ప్రాపర్ కేసు ఫైల్స్ మొత్తం నాకిస్తే ఖచ్చితంగా వాడు ఎవడ కనిపెడతా అని చెప్పి హీరోయిన్ కూడా సరే అంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చే పోతుంది కానీ ఆ సీరియల్ కిల్లర్ గాడు ఏమంటాడంటే నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం కాకపోతే వీళ్ళందరూ నా దగ్గర ఉన్న సామాన్లను తీసుకున్నారు దయచేసి అవి నాకు ఇప్పించవని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఆ సామాన్లు అంటుంది ఆ తర్వాత హీరోయిన్ వచ్చి హీరో కారు లేకుతుంది బేసికల్ గా హీరోయిన్ లోపల ఏదైతే మాట్లాడిందో అదంతా హీరోకి తెలుసు ఎందుకంటే హీరోయిన్ కి మైక్ సెట్ చేసి హీరోయిన్ పంపించాడు ఎందుకంటే లోపల తను ఏం మాట్లాడుతున్నావు మొత్తం రికార్డ్ చేద్దామని కాకపోతే హీరోకి అంతా తెలుసు కానీ ఒక విషయం మాత్రం అర్థం కాదు అదేంటంటే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ నువ్వు ఎందుకు వచ్చావు మనోడు ఎలా చెప్పగలిగాడు మొత్తానికి మనోడికి ఎవరు ఇన్ఫార్మర్ ఉన్నారు బయటింగ్ సీరియల్ కిల్లర్ గడ ఇలా హత్యలు చేసాన సంగతి జైలు ఉన్న ఎలా తెలుసు ఒకవేళ తెలిసినా కూడా నువ్వు ఆ కేసు గురించి మాట్లాడడానికి వస్తావని తనకి ఎలా తెలుసు అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన ఒక కాఫీ షాప్ కనిపిస్తుంది సరే ఉండి నేను కాఫీ తెస్తానని చెప్పేసి కార్ రోడ్డు పక్కన ఆపి హీరో కాఫీ తడడానికి లోపల వెళ్తాడు కరెక్ట్ గా అదే సమయంలో ఎవడో బెగ్గర్ గడు వచ్చేసి కార్ లో ఉన్న హీరోయిన్ ను భయపెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు తనతో హీరోయిన్ కూడా భయపడుతుంది ఆ తర్వాత కొంత సమయానికి హీరో కాఫీ తీసుకొని వస్తాడు అక్కడ నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు కట్ చేస్తే మరుసటి రోజు ఆ హాస్పిటల్ లో ఉన్న కిల్లర్ ఏంటంటే హీరోయిన్ కేసు ఇచ్చింది కదా దాన్ని మొత్తం ప్రాపర్ గా స్టడీ చేసి నేను హీరోయిన్ తో మాట్లాడాలని చెప్పేసి పోలీసులు చెప్తాడు దాంతో వాళ్ళు కూడా హీరోయిన్ కి లైన్ కలుపుతారు అప్పుడు లోపల ఉన్న సీరియల్ కిల్లర్ హీరోయిన్ తో ఏం చెప్తాడంటే ఇప్పుడు రెండో అమ్మాయిని చంపేశాడు కదా సీరియల్ కిల్లర్ గాడు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ఏంజిల్ లాగా రెక్కలు పెట్టాడు కదా ఆ రెక్కల లోపల ఏదన్నా వస్తువు ఉంటే చూడని చెప్పేసి అంటూ హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది రెక్కల లోపల ఏముంటుందని చెప్పి అంటే అది కాదమ్మా నేను ఇంతకు ముందు ఒక ఆరు హత్యలు చేశా కదా నేనే అమ్మాయిని చంపేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన వస్తువు రెక్కల్లో పెట్టేవాడిని ఎందుకంటే ఏ మనిషికి కానీ రెండో జన్మ అంటూ ఉంటుంది ఆ రెండో జన్మల ఆ వస్తువు చెప్పి నాకు ఒక చిన్న నమ్మకం కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రెక్కలు చెక్ చేయని చెప్పంతో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి వెళ్లి ఆ రెక్కలు చెక్ చేస్తారు అందులో ఒక నేర్ పాలిష్ ఉంటుంది దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది మొత్తానికి జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ గాడు బయట ఉన్న సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి బాగా హెల్ప్ అవుతున్నాడని చెప్పేసి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వాళ్ళ పై అధికారి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తారు ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి లోపల ఉన్న సీరియల్ కిల్లర్ కి ఊరిశిక్ష అంట కదా దాన్ని కొంచెం క్యాన్సిల్ చేసి తనకి జీవిత ఖైదీ విధించండి చెప్పే పంటంతో పై అధికారి కూడా ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో హీరో కోపంతో రగిలిపోతాడు తను వెళ్ళిపోతాడు అన్నమాట ఆ గారేమో ఏమో అమ్మ చూస్తానని చెప్పంటాడు దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది కట్ చేస్తే మరుసటి రోజు బయట ఉన్న సీరియల్ కిల్లర్ కాదు మళ్ళీ ఒక అమ్మాయిని చంపేస్తాడు అది కూడా ఈసారి ఆ అమ్మాయిని చంపేసి ఒక పడవలో పెడతాడనమాట అమ్మాయి సేవాన్ని హీరో హీరోయిన్ అక్కడికి వెళ్ళి చూస్తే ఏంజిల్ లాగా రెస్అప్ చేసి ఉంటాడు కాకపోతే ఆ అమ్మాయి ఫింగర్ లో ఒక నీడిల్ ఉంటుంది ఆ నీడిల్ ఎవరిదో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్ అతను కదా చనిపోయాడు కదా అతని దగ్గర ఉండే కాంపస్ లో నీడల్ అన్నమాట ఆ చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతాడు యాక్చువల్ అది నా ఫ్రెండ్ దగ్గర ఉండాలి అందులో నీడిల్ ఇప్పుడు ఇక్కడ చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు వెంటనే హీరోయిన్ ఏం హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న ఆ లోపల ఉన్న కిల్లర్ గాని కలవడానికి వెళ్తుంది వెళ్లి చూస్తే మన బెడ్ మీద పడుకుని పోతూ ఉంటాడు ఆ చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది అదేంటి అలా ఉందని చెప్పి అంటే అక్కడ ఒక డాక్టర్ ఏ ఉంటాడంటే బేసికల్ గా అతను నిద్రపోతున్నప్పుడు అలాగే షేక్ అయిపోతూ ఉంటాడు ఎందుకంటే తన చిన్నతనంలో తలకి బాగా గాయమైంది అందుకని తన అలా వణికి పోతున్నాడు అని చెప్పి ఆటంతో హీరోయిన్ కూడా కొంచెంసేపు వెయిట్ చేసి తన నిద్ర లేచిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ కాంపోజ్ లో ఉండే నీడిల్ గురించి ఆ తర్వాత ఇంకొక అమ్మాయి డెడ్ బాడీలు దొరికిన నెయిల్ పాలిష్ గురించి ప్రాపర్ గా అడుగుతుంది కానీ తానే ఉంటాడంటే బయట వాడు ఎవడో నన్ను చూసి ఇన్స్పైర్ పేరు హత్యలు చేస్తుంటే దానికి సంబంధం ఏంటని నన్ను అడుగుతున్నావా నాకేం తెలుసా అని చెప్పడంతో హీరోయిన్ కూడా కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత వెళ్ళేదారు ఒక హాస్పిటల్ ఉంటుంది అనమాట ఆ హాస్పిటల్ బయట హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది బేసికల్ గా అందులో హీరోయిన్ వాళ్ళ నాన్న ఉన్నాడు తన హాస్పిటల్ ఉన్నాడు అనమాట లోపలికి వెళ్ళాలా వద్ద అని చెప్పేసి హీరోయిన్ కి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళబుద్ధి కాక తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు బేసికల్ గా హీరోయిన్ కి పెళ్ళైంది హీరోయిన్ లోపలికి వచ్చి తన హస్బెండ్ తో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా పక్క రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే సడన్ గా వెనకాల నుంచి ఎవడో వచ్చి హీరోయిన్ పట్టుకుంటాడు వాడు ఎవడో కాదు ఇంతకు ముందు హీరోయిన్ భయపెట్టాడు కదా ఒక బెగ్గర్ వాడే అనమాట హీరోయిన్ ఏంటంటే అరుస్తూ ఉంటుంది దాంతో హీరోయిన్ వాళ్ళ బర్త్ వచ్చేసి ఆ బెగ్గర్ గాని కొడతాడు దాంతో ఆ బెగ్గర్ కూడా అక్కడ నుంచి పారిపోతాడు ఆ తర్వాత హీరోయిన్ ఊపిరి పిలుచుకుంటుంది కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకో అదిరిపో విషయం చెప్తాడు అదేంటంటే ఆ బయట ఉన్న కిల్లర్ గాడు నాలుగో హత్య కూడా చేశాడని చెప్పేసి దాంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక మ్యూజియం వెళ్తారు వెళ్లి చూస్తే యాజ్ ఇట్ ఇస్ గా అమ్మాయిని చంపి దేవదోతల రెడీ చేసి కట్టేసి ఉంటాడు కాకపోతే ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర కాంపాస్ పెడతాడు అనమాట బేసికల్ గా ఇంతకు ముందు జరిగిన హత్యలో హీరోల ఫ్రెండ్ కాంపస్ సంబంధించిన నీటిలు పెట్టాడు కదా పడవలో కాకపోతే ఇప్పుడు మాత్రం ఆ కాంపస్ పెడతాడు వెంటనే హీరోకి డౌట్ వచ్చేసి ఆ నీళ్లు తీసురమ్మని చెప్పంటాడు దాంతో ఆ నీటిలు తీసుకొచ్చి ఈ కాంపస్ లో పెడితే అది ఒకవైపు డైరెక్షన్ చూపిస్తుంది అనమాట అక్కడ ఒక వాల్ పెయింటింగ్ ఉంటుంది వెంటనే హీరో హీరోయిన్ వెళ్లి ఆ వాల్ పెయింటింగ్ తీసి చూస్తే దాని వెనకాల ఇన్ఫెర్నో ల్యాండ్స్కేప్ అని చెప్పి రాసి ఉంటుంది బేసికల్గా అది ఒక బుక్ పేరు అనమాట హీరోల ఫ్రెండ్ కదా తాను కూడా చనిపోయే ముందు ఇన్ఫెర్నో ల్యాండ్స్కేప్ అని ఒక మెసేజ్ కూడా పెట్టాడు హీరోకి కాకపోతే హీరోకి అప్పుడు అర్థం అవుతుంది గానీ ఇప్పుడు ప్రాపర్ గా అర్థం అవుతుంది బేసికల్ గా ఈ బుక్ ని ఆల్రెడీ హీరో చదివేసాడనమాట ఆ బుక్ సారాంశం ఏంటంటే నరకంలో శామ్యుల్ అని ఒక కథ అనమాట అతను ఏంటంటే భూమి మీదకి వచ్చి ఎవరెవరు తప్పులు చేసి ఈ భూమి మీద బతుకుతూ ఉంటారు వాళ్ళని ప్రాపర్ గా చంపేసి వాళ్ళ ఆత్మక శాంతి చేకూర్చి మళ్లీ ప్రాపర్ గా ఈ భూమి మీదకి రప్పించారు అతను పని అనమాట ఈ సీరియల్ కిల్లర్ గాడు అంటే ఈ బయట సీరియల్ కిల్లర్ గాడు కూడా ఎవరెవరు తప్పులు చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రాపర్ గా చంపేస్తూ నేను కూడా శామ్యుయల్ పాత్ర పోషిస్తానని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఇలా ఉంటాడని చెప్పేసి హీరో ప్రాపర్ గా అర్థం చేసుకుంటాడు కట్ చేస్తే మరోవైపు ఆ ఊరికి గవర్నర్ ఆవిడ ఏంటంటే చక్కగా హార్స్ రైటింగ్ చేసుకుంటూ సరిదాకా ఫారెస్ట్ లోకి వెళ్తుంది అలా వెళ్ళినప్పుడు ఒక పావురం ఏంటంటే ముళ్ళ కంచె మధ్య ఉంటుంది దాంతో ఆ పావురాన్ని విడిపిద్దాం అని చెప్పేసి ఆ ఊరి గవర్నర్ కింద దిగుతుంది సడన్ గా బయట ఉన్న సీరియల్ కిల్లర్ గా వచ్చేసి ఆ గవర్నర్ ని కిడ్నాప్ చేస్తాడు అంతేకాకుండా ఆవిడని ఫోటోస్ తీసి నేను గొప్పవాడిని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి లోపల ఉన్న సీరియల్ కిల్లర్ ఆ ఫొటోస్ పంపిస్తాడు దాంతో అక్కడ ఉన్న పోలీస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది బేసికల్ గా ఈ సీరియల్ కిల్లర్ గాడు ఇప్పటి వరకు వేసేల్నే కదా కిడ్నాప్ చేసి చంపింది కానీ ఫస్ట్ టైం ఒక గవర్నర్ కిడ్నాప్ చేశాడు ఒకవేళ ఆమెను చంపితే పోలీస్ డిపార్ట్మెంట్ కి మామూలు రాదని చెప్పేసి ఆయన ముందుగానే అలర్ట్ అయిపోయి ఆ లోపల ఉన్న సీరియల్ కిల్లర్ గా హెల్ప్ తీసుకొని బయట ఉన్న కిల్లర్ గాని పట్టుకుందాం అని చెప్పేసి పై అధికారు ఏం చేస్తారంటే హీరోయిన్ కి హీరోకి చెప్తాడు దాంతో వాళ్ళు కూడా సరే అనుకుంటారు కాకపోతే ఆ పై అధికారికి చిన్న డౌట్ వస్తుంది ఒకవేళ లోపల ఉన్న సీరియల్ కిల్లర్ గాడు తాను ఉరిశిక్ష రద్దు చేయించుకోవడానికి బయట ఎవరి చేతో హెల్ప్ చేయించుకుంటున్నాడేమో ఎందుకైనా మంచిది వాడి సెలిని ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి ఏదో మెడికల్ కోసం బయటకి తీసుకెళ్తాం అని చెప్పేసి లోపల సీరియల్ కిల్లర్ ని సరదాగా బయటకు తీసుకెళ్లి వాట్ రూమ్ లోకి ఒక నలుగురు పోలీస్ ఆఫీసర్లు వెళ్లి ప్రాపర్ గా చెక్ చేస్తారు కానీ బయట మనుషులతో కాంటాక్ట్ అవుతున్నట్టు ఎటువంటి ఆధారాలు వాళ్ళకి దొరకవు దాంతో వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఈ లోపల ఉన్న సీరియల్ కిల్లర్ తన రూమ్ లోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే బయట ఉన్న సీరియల్ కిల్లర్ కొంచెం కొంచెం ఎవిడెన్స్ కావాలని చెప్పేసి లోపల ఉన్న సీరియల్ కిల్లర్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత బయట ఉన్న వాడి గురించి అడిగితే లోపల ఉన్న సీరియల్ కిల్లర్ ఒక ఖచ్చి చెప్తాడు అదేంటంటే ఈ సీరియల్ కిల్లర్ చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఒక వేసి అనమాట ఏంటంటే కస్టమర్ లోపలికి వచ్చినప్పుడు పిల్లని పక్క గదిలో వేసి తలిపేసేది అదే సమయంలో ఈ సీరియల్ కిల్లర్ ఏంటంటే లోపలికి వెళ్ళి జీజియస్ క్రైస్ట్ బొమ్మ డ్రా చేసాడనమాట అలా చేసిన తర్వాత వాళ్ళమ్మ కూడా కస్టమర్ తో పని అయిపోయిన తర్వాత బయటికి పంపించేసి తన కొడుకు దగ్గరికి వస్తుంది వచ్చిన తర్వాత అమ్మ వేసాను చూడని చెప్పి అంటూ ఆవిడ జీసస్ క్రైస్ట్ బొమ్మ చూసి దేవుడు అనేవాడు లేడు ఇదంతా అబద్ధము ఒకవేళ దేవుడు ఉంటే నువ్వు నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడతాం ఇంకోసారి కనుక ఇలాంటి దేవుడు బొమ్మలు అనుకో ఇక మామూలుగా ఉండదని చెప్పేసి సీరియల్ కిల్లర్ ని వాళ్ళ అమ్మ నెట్టేస్తుంది దాంతో మనవాడు వెనకబడతాడు అలా ఆ నేలకెళ్లి తల గుద్దుకోవటం వల్ల బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అవుతుంది ఇలా జరిగిందని చెప్పేసి ఆ సీరియల్ కిల్లర్ హీరోయిన్ చెప్తాడు బట్ హీరోయిన్ మాత్రం నేనే అడుగుతున్నాను నువ్వు చెప్తున్నావు నాకు ఉన్న సీరియల్ కిల్లర్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలని అంటంతో అప్పుడు రావాలన్న సీరియల్ కిల్లర్ ఏమంటాడంటే ఇప్పుడు ఏంటి నీకు వాడి గురించి కొన్ని క్లూలు కావాలి అంతే కదా నువ్వేం చేస్తావంటే మన ఊర్లో ఒక యాంటక్ పీ షాప్ ఉంది నువ్వు గనక అక్కడికి వెళ్తే వాడు కూడా అచ్చు నాలాగే పెయింటింగ్ వేయచ్చు కదా వాడికి కూడా అచ్చు నాలాగా జీసస్ అంటే ఇష్టం ఉండొచ్చు కదా ఒకవేళ వాడు కూడా నాలాగా జీసస్ పెయింటింగ్ చేసి వాళ్ళకి అమేస్ ఉండొచ్చు కదా వాళ్ళు దాన్ని కొనుక్కుంటే ఖచ్చితంగా వీడి అడ్రస్ నీకు తెలుస్తుంది అని చెప్పి అంటంతో హీరోని కూడా పరిగెత్తుకుంటూ యాంటక్ పీ షాప్ వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా జీసస్ బొమ్మ ఉంటుంది ఈ బొమ్మను మీకు ఎవరమ్మారని చెప్పేసి అక్కడ ఉన్నతను అడిగితే ఏమోనండి కొన్నప్పుడు మాత్రం చూశాను గానీ అతను ఎవరో మాకు తెలియదని చెప్పడంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది ఈ బయట సీరియల్ కిల్లర్ గా వీళ్ళకి బొమ్మ అమ్మాడు అని చెప్పేసి సరే ఎందుకైనా మంచిదని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే ఆ బొమ్మను తీసుకొచ్చి లో పెట్టుకుంటాడు కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఎప్పుడు అటాక్ చేసి ఒక బెగ్గర్ ఉంది కదా వాడు ఏంటంటే గండు తీసుకొని వచ్చి హీరోయిన్ ని కాలబోతాడు దాంతో హీరోయిన్ కోపం చేసి ఎప్పటి నుంచో చూస్తున్నాడని చెప్పేసి వాడిని కలవడానికి హీరోయిన్ పరిగెడుతుంది అలా పరిగెత్తిన ప్రాసెస్ లో ఒక ఫ్లోర్ కి వెళ్తారనమాట వెళ్లిన తర్వాత బెగ్గర్ ఏ ఉంటాడంటే నేను నీకు వార్నింగ్ గిటంకి వచ్చే తప్ప నేను రాలేదని చెప్పేసి ఆ దగ్గర పై నుంచి దూకి చనిపోతాడు దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది అంటే అసలు ఈ దగ్గర ఎవరని చెప్పేసి ప్రాపర్ గా తన గురించి ఎంక్వైరీ చేస్తే తను ఒక నర్స్ అని అది కూడా ఈ మొదటి సైకో ఉన్నాడు కదా హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో పనిచేసాడని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది హీరోయిన్ ప్రాపర్ గా ఏమంటుందంటే ఈ మొదటి సైకో గార్తో ఫాలో అవుతున్న రెండో సైకో గాడు బహుశా వీడియో అవచ్చు ఎందుకంటే ఇతను బయట ఉన్నాడు మొన్నటి దాకా అదే హాస్పిటల్లో పనిచేసాడు బయటకు వచ్చి అతని లాగే అందరిని చంపుతూ ఈ మొదటి సైకోకి ఉరిశిక్ష తప్పించాలని చెప్పి పని అని చెప్పేసి అందరూ అనుమాన పడతారు ఇంకా ముఖ్యంగా ని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక ఎన్వలప్ పంపించారు కదా ఆ ఎన్వలప్ మీద కొంచెం సలైవా ఉంటుంది అనమాట దాన్ని టెస్టింగ్ పంపిస్తారు ఎందుకంటే ఆ సలైవా కాస్త ఈ బెగ్గర్ గడిదే అనుకోండి ఈ రెండో సీరియల్ కిల్లర్ కూడా వాడే తెలిసిపోతుందని చెప్పేసి దాన్ని ల్యాబ్ పంపిస్తారు మరోవైపు మన అదిలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక యాంటీ షాప్ కి వెళ్లి జీసస్ క్రైస్ట్ బొమ్మ తీసుకొచ్చారు కదా దాన్ని కూడా మరో పక్క ల్యాబ్ కు తీసుకెళ్లి చెక్ చేస్తున్నప్పుడు ఆ బొమ్మ మీద ఒక లేడీ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట దాన్ని వీళ్ళు చెక్ చేస్తే అది ఒక అమ్మాయి అని చెప్పి ఐడెంటిటీ అవుతుంది బేసికల్ గా ఆ అమ్మాయి ఒక వేసి అనమాట వేసి అవతం వల్ల పోలీస్ నోటీసుల్లో ఆ అమ్మాయి ఉంటుంది సో దాంతో ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ గా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళి చూస్తే వీళ్ళందరికి మైండ్ బ్లాక్ అయ్యే కొన్ని ట్విస్టులు రివ్యూల్ అవుతాయి అదేంటంటే లోపల ఎవరిదో ఎముకలు కూడా ఉంటుంది అనమాట ఆ అమ్మాయి చనిపోయి ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు శవం మీద చర్మం మొత్తం పురుగులు తినేసి కేవలం ఎముకలు కూడా మాత్రమే మిగులుంటుంది ఇంకా ముఖ్యంగా లోపలికి వెళ్లి చూస్తే బుర్ర బ్లాంక్ అవుట్ రివ్యూల్ అవుతుంది లోపల ఒక ఫోటో ఉంటుంది అనమాట ఆ ఫోటో ఎవరిదో కాదు ఇప్పుడు జైల్లో ఉన్న సీరియల్ ది సో దీన్ని బట్టి వాళ్ళకి అర్థం ఏంటంటే చనిపోయింది ఎవరో కాదు ఆ సీరియల్ కిల్లర్ గాడి అమ్మ ఆవిడ చనిపోవడానికి కారణం ఎవరో కాదు ఈ సీరియల్ కిల్లర్ గా అని చెప్పేసి బేసికల్ గా జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ గా చూసే పని ఏంటి వేసేలా చంపటం మరి వాళ్ళ అమ్మ కూడా వేసే కదా అందుకని మొట్టమొదట చంపింది వాళ్ళ వాళ్ళ అమ్మని చంపేసి హీరోయిన్ కి ఆ విషయం తెలియాలని చెప్పేసి మన సిటీలో ఉన్న యాంటిక్ షాప్ అక్కడ ఒక ఫోటో ఉంటుంది జీజస్ క్రైస్ట్ ది అది చూస్తే నీకు దొరికింది అని చెప్పేసి కావాలని సీరియల్ కిల్లర్ గాడు వాళ్ళ అమ్మ సేవాన్ని బయట పెడతానికి హీరోయిన్ డైవర్ట్ చేసి ఆ యాంటి షాప్ పంపించాడు ఇంకా ముఖ్యంగా ఆ జీజియస్ బొమ్మని యాంటిక్ షాప్ వాళ్ళకి అమ్మింది ఎవరో కాదు ఈ జైల్లో ఉన్న సీరియల్ కిల్లరే సో ఈ విషయం ప్రాపర్ గా హీరోయిన్ కి పోతుంది వీడు మనతో ఫుట్బాల్ అని చెప్పేసి అర్థం చేసుకుంటుంది డైరెక్ట్ గా ఆ లోపల ఉన్న సీరియల్ కిల్లర్ గాని కలవటానికి డైరెక్ట్ గా జైలు వెళ్తుంది వెళ్లిన తర్వాత హీరోయిన్ ఎంక్వైరీ చేసే లోపే ఆ సీరియల్ కిల్లర్ గాడు తనకు చెప్తూ ఉంటాడు అనమాట అదేంటంటే నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు నీ జీవితం మొత్తం నాకు తెలుసు అని చెప్పేసి హీరోయిన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు బేసికల్ గా హీరోయిన్ ని వాళ్ళ బాగా టార్చర్ చేసాడు అనమాట ఎందుకంటే హీరోయిన్ కి దయ పట్టిందని చెప్పేసి తనని భయంకరంగా టార్చర్ చేసేవాడు అందుకనే హీరోయిన్ వాళ్ళ నాన్న హాస్పిటల్ లో ఉన్నా కూడా చూడటానికి కనీసం కూడా ఇష్టపడదు మరో పక్క ఈ జైల్లో ఉన్న కిల్లర్ అంటే హీరోయిన్ కథ చెప్తూ ఉంటాడు అలాగే నన్ను ఇబ్బంది పెట్టే మీ నాన్న నిన్ను చర్చి తీసుకెళ్లడం స్టార్ట్ చేశాడు కాకపోతే నువ్వు చర్చిలో ఒక అబ్బాయిని కూడా స్టార్ట్ చేశావు అతను ఎవరో కాదు చర్చి ఫాదర్ సో మీద లవ్ కొనసాగిందని చెప్పేసి హీరోయిన్ గురించి చెప్తున్నప్పుడు హీరోయిన్ కి ఎడిపిస్తుంది వీడికి నా గురించి ఎలా తెలుసు చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కోపం వచ్చేసి చెప్తే ఆ కిల్లర్ గారి గురించి చెప్పు లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పడంతో ఆ లోపల ఉన్న సీరియల్ కిల్లర్ ఏంటంటే బయట ఉన్న సీరియల్ కిల్లర్ అడ్రస్ చెప్తాడు అనమాట బేసికల్ గా హీరోయిన్ దగ్గర మైక్ ఉంది ఆ మైక్ లో ఆ పోలీస్ అందరూ వింటారు వినేసి ఆ అడ్రస్ కి బయలుదేరి వెళ్ళిపోతారు బట్ ఈ గ్యాప్ లో హీరోయిన్ కూడా వెళ్ళిపోయే సమయానికి ఈ లోపల ఉన్న సీరియల్ కిల్లర్ ఏంటంటే హీరోయిన్ కోసం ఒక మట్టి బొమ్మ చేసి అచ్చు హీరోయిన్ లాగా చేస్తారనమాట దాన్ని హీరోయిన్ కి గిఫ్ట్ గా వేస్తాడు వెంటనే హీరోయిన్ కూడా ఆ బొమ్మ తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది బట్ వచ్చేటప్పుడు తనకు ఒక విషయం చెప్తాడు నీకు కావాల్సింది నీలోనే ఉంది కావాలంటే వెతుక్కు అని చెప్పేసి ఉంటుంది దాంతో హీరోయిన్ కి అర్థం కాదు సార్ లేని చెప్పేసి వచ్చి బండిలో కూర్చుంటుంది అలా వీళ్ళు ప్రాసెస్ లో వీళ్ళకంటే ముందు పోలీసులు అడ్రస్ కిల్లర్ కదా వెళ్ళి చూస్తే అది వేరే వాళ్ళ అడ్రస్ అనమాట కావాలని జైల్లో ఉన్న సీరియల్ కిల్లర్ గాడు ఆ పోలీసుల్ని డైవర్ట్ చేశాడు ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపల సీరియల్ చెప్పాడు కదా నీకు కావాల్సింది నీలోనే ఉందని చెప్పేసి ఒకవేళ ఈ బొమ్మలో అడ్రస్ ఉందని చెప్పేసి ఆ బొమ్మను పగలు తీసి చూస్తే అందులో ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ లో అడ్రస్ ఉంటుంది వెంటనే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ అడ్రస్ కి వెళ్తారు లోపలికి వెళ్ళి చూస్తే బుర్ర బ్లాక్ ట్విస్ట్ అవుట్ రివ్యూల్ అవుతుంది ఆ లోపల ఒక పెద్ద వాల్ ఉంటుంది ఆ వాల్ కి హీరోయిన్ చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఫోటోస్ అన్ని అంటించుంటాయి అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి హీరో కి మైండ్ బ్లాక్ అయిపోతుంది వెంటనే హీరో అర్థం చేసుకుంటాడు మొత్తానికి హీరోయిన్ కి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ తన బండి దగ్గరికి వస్తాడు ఎందుకంటే పోలీస్ ఫోర్స్ ని పిలవడానికి మరోపక్క మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ లో ఉంది కదా సడన్ గా కింద నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి దాంతో కి డౌట్ వచ్చేస్తుంది కింద ఏదో ఉందని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి కింద బేస్మెంట్ లోకి చూస్తే అక్కడ గవర్నర్ ఉంటుంది హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక్కడ ఇంకో అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే అదే గదులు ఆ సీరియల్ కిల్లర్ గాడు అంటే బయట ఉంటే సీరియల్ కిల్లర్ గాడు అనమాట హీరోయిన్ వెంటనే గన్ను గురి పెట్టి బయటికి రమ్మంటుంది దాంతో వాడు ఏంటంటే మెల్లగా వస్తూ ఉంటాడు ఇప్పుడు ఒక అద్దె రూపాయ ట్విస్ట్ యూలో అవుతుంది ఇప్పటి వరకు బయట ఉండి హత్య చేసిన కిల్లర్ గాడు ఎవడో కాదు మన కథలో హీరో అనమాట హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ వెళ్ళి ఎప్పుడు జైల్లో మీట్ అవుతుంది కదా ఆ సీరియల్ కిల్లర్ గాడు హచ్చు వాళ్ళ మాట్లాడతాడు అనమాట హీరోయిన్ ఏం అర్థం కాదు వీడేంటి వాళ్ళ మాట్లాడతానని చెప్పేసి కానీ మన కథలో హీరో మళ్ళీ పక్క గదిలోకి వెళ్ళి తలపేసుకొని చూడమ్మా నీదో ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను మా అమ్మ నెట్టిన తర్వాత నేను కింద పడ్డాను కదా నా నెత్తే నేల కుద్దుకుంది కదా దాని వల్ల నా బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది దాని కారణంగా రెండు సంవత్సరాలు నేను వీల్ చైర్కే పరిమితమయ్యాను అలాంటి సమయంలో సడన్ గా నాకేంటంటే మా అమ్మ బొమ్మలు ఎద్దాను కదా జీజస్ వి కానీ వేరే వాళ్ళ బొమ్మ అని చెప్పేసి కింద ఆడుకుంటున్న ఒక పిల్లాడి బొమ్మ వేసి అప్పుడే నాకు విషయం అర్థమైంది నేను ఎవరు బొమ్మ అయితే గీస్తానో వాళ్ళ ఒంట్లోకి నా ఆత్మ వెళ్లే శక్తి నాలో ఉందని చెప్పేసి కాకపోతే నా ఆత్మ వాళ్ళలోకి వెళ్ళినప్పుడు నేను మాత్రం వణుకుతూ ఉంటాను సో ఆ శక్తిని ఉపయోగించుకొని నేను నీ మీద అటాక్ చేపించాను అది కూడా బెచ్చగాడి చేత ఇంకా ముఖ్యంగా నీ ఒంట్లోకి వెళ్ళి నీ జీవితం గురించి తెలుసుకున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు హీరో ఒంట్లోకి వచ్చి నిన్ను చంపబోతున్నానని చెప్పేసి హీరో ఒంట్లోకి వచ్చి గండు పట్టుకొని హీరోయిన్ కాల్చబోతాడు దాంతో హీరోయిన్ ముందుగానే గండు తీసుకొని హీరోని కాల్చతల కాకపోతే హీరో చేతిలో గన్ను ఉంటుంది కదా ఆ గన్నులో లో బుల్లెట్లు ఆ బుల్లెట్ల చేతిలో ఉంటాయి ఆ లోపల ఉన్న ఖైదీ ఏంటంటే హీరో ఒంట్లోకి వచ్చి హీరోయిన్ చంపేస్తున్నట్టు అనుకుంటాడు కాకపోతే హీరోయిన్ సేఫ్టీ కోసం తనని కాల్ చేస్తుంది తను అడుగుతాడు అనమాట నువ్వేంటి ఇలా నన్ను చంపావని చెప్పేసి ఆ కిల్లర్ గాడు హీరో వచ్చి బయటకి వెళ్ళిన తర్వాత హీరో అడుగుతాడు కానీ హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది నువ్వే ఆ కిల్లర్ గాడివి ఆ సీరియల్ కిల్లర్ గడి నీ ఒంట్లోకి వచ్చి నీ చేత అన్ని చేపించాడు పరవడకు జరిగింది అని చెప్పడంతో హీరో అది విని అక్కడే చనిపోతాడు కట్ చేస్తే ఇప్పుడు జైల్లో ఉన్న ఒరిజినల్ సీరియల్ కిల్లర్ గాని చూపిస్తారు వాడు ఏంటంటే పడుకోని ఇప్పుడు దాకా షేక్ అయిపోయి సడన్ గా షేకింగ్ ఆపేస్తాడు తన చేతిలో ఉన్న డ్రాయింగ్ పైకి లేపుతాడు ఆ డ్రాయింగ్ ఎవరిదో కాదు మన కథలో హీరోదన్నమాట హీరో బామ డ్రాయింగ్ చేసి తన చేతులు పట్టుకుని పడుకొని తన ఆత్మని హీరో ఒంట్లోకి వెళ్లేలా చేశాడు చేస్తే హీరోయిన్ పోలీసులకు ఫోన్ చేస్తుంది ఆ తర్వాత గవర్నర్ ని సేవ్ చేస్తారు కాకపోతే హీరోయిన్ చెప్పింది కొంచెం నమ్మడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట వాళ్ళకి హీరో ఒంట్లోకి ఆ కిల్లర్ గాడు వచ్చేసి హీరో చేత అన్ని హత్యలు చేపించడం చెప్పడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు బయట జనం కూడా ఆశ్చర్యపోతారు మరోవైపు హీరోయిన్ ఫాదర్ హాస్పిటల్ ఉన్నాడు కదా ఆయన చనిపోతాడు దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఫినరాలు చేస్తూ ఉంటుంది అక్కడికి ఈ సీరియల్ కిల్లర్ గాడికి ట్రీట్ డాక్టర్ అతను కదా జైల్లో అతను ఈ ఫ్యూనరల్ కి వస్తాడు వచ్చిన తర్వాత హీరోయిన్ తో మాట్లాడతాడు బేసికల్ గా హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ లోపల ఉన్న కిల్లర్ గాడే ఈ డాక్టర్ ఒంట్లోకి వచ్చి తనతో మాట్లాడతాడని చెప్పి అర్థమైపోతుంది కానీ ఈ డాక్టర్ గాడేంటంటే ఏంటంటే చాలా ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే లోపల కిల్లర్ గాడు ఉన్నాడు కదా కానీ హీరోయిన్ ఒక అద్భుతమైన ట్విస్ట్ రివ్యూల్ చేస్తుంది అదేంటంటే చూడండి మీరు ఈ డాక్టర్ ఒంట్లోకి వచ్చి మాట్లాడతాడన్న సంగతి నాకు బాగా తెలుసు ఎందుకంటే మీరు ఆల్రెడీ జైల్లో ఈ డాక్టర్ బొమ్మేసి ఉంటారు చక్కగా మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు వాళ్ళంతా షేక్ చేస్తూ ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు లోపల డ్రాయింగ్ స్కెచ్ పెన్సిల్ అని పంపించింది ఎవరు నేనే కదా ఆ తర్వాత మీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ సేవాన్ని ఆ తర్వాత మీరు ఎవరెవరైతే చంపారో వాళ్ళందరి సేవలను టెస్ట్ చేసింది నేనే కదా మీరు కామన్ గా అందరికి విషయం పెట్టి చంపుతూ ఉంటారు నేనేం చేశానంటే మీరు డ్రాయింగ్ చేసే పెన్సిల్ లో ఆ విషయాన్ని కలిపాను ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మీకు డ్రాయింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ని కొరగటం ఒక అలవాటు అలాగా విషయం కలిపిన పెన్సిల్ ని మీరు చాలా సేపు కోరికారు బహుశా ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేయడానికి కూడా కోరుకుంటారు అలా కొరగటం వల్ల మీరు మరి కాసేపట్లో చచ్చిపోతారు అని చెప్పే పంటంతో ఈ డాక్టర్ ఒంట్లో ఉన్న సీరియల్ కిల్లర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు జైల్లో ఉన్న సీరియల్ కిలర్ చూపిస్తారు మనోడు ఏంటంటే మంచం మీద పడుకొని చక్కగా ఒక డ్రాయింగ్ పట్టుకుని ఉంటాడు ఉంటాడన్నమాట ఈ విషయం తెలిసిన తర్వాత ఆ డ్రాయింగ్ ని వదిలేస్తాడు ఆ డ్రాయింగ్ ఎవరితో కాదు ఈ డాక్టర్ దాట ఆ తర్వాత హాడీ లెగ్సి అద్దం ముందుకెళ్ళి నేలకు చూసుకుంటే నెలకి మొత్తం పచ్చగా అయిపోతుంది ఎందుకంటే మనోడు స్కెచ్ చేసేటప్పుడు అంటే డ్రాయింగ్ వేసేటప్పుడు ఆ పెన్సిల్ నోట్లు పెట్టుకున్న వాళ్ళు అలవాటు ఉంది అనమాట దాని వల్ల నోరంతా పచ్చగా అయిపోతుంది కొంత సమయానికి ఆ విషయం కాస్త మనోడు బుర్రకెక్కి మైకం వచ్చి కింద పడిపోతాడు కొంత సమయానికి చచ్చిపోతాడు ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది ల్ గా సీరియల్ బయట ఎన్ని హత్యలు చేసినా సరే హీరోయిన్ మాత్రం చాలా తెలివిగా బయట లోపల సీరియల్ కిలర్ ని చాలా ఎక్సలెంట్ గా చంపతనబేసింది ఆ తర్వాత హీరోయిన్ తన భర్త కార్యకి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఇంతటితో సినిమా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్